చూశారు కదా, అది వెనకటికి ఒక కోడి, కోడి పుంజు ఇల్లు ఎక్కి ఇంటి మీద కూసి నేను కూస్తేనే తెల్లారింది అందంట. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ఇది సొరకాయ తురుము, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాయి, అల్లం కొంచెం కట్ చేసుకున్నది, ఎల్లిగడ్డ కొంచెం కట్ చేసుకున్నది, క్యాబేజీ కొంచెం కట్ చేసుకుంది, క్యారెట్ ఇది నా మనవరాలు కోసి దీంట్లో వేసింది, దాన్ని అట్లాగే ఇరగదీసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ నువ్వులు, జీలకర్ర, వాము ఏవో నాకు తెలిసినవి నాకు కనపడ్డాయని తీస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే మొత్తం సర్వాధికారాలు చేతికి ఇచ్చినట్టు అయిపోతుంది, సర్వం ఇచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వీటికి పట్టించి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, కొంచెం ఏమైనా సరిపోయినంత వేస్తాను. సాల్ట్ కాదు, సైంధవ లవణం వేసుకున్నాను, ఇంకొంచెం వేస్తాను. యాక్చువల్గా ఇది మా పెద్దోడు అడిగాడు మొన్న, మేము అమ్మవారి పూజకి వెళ్ళి అక్కడ ఏం చేసామంటే వచ్చేటప్పుడు విజయరామ్ గారి దగ్గర కొంచెం ఈ సర్వపిండి పట్టుకొచ్చాం, బాగుంది చాలా టేస్ట్గా ఉంది. అంతకుముందు కూడా వాడు సర్వపిండి తెచ్చాం ఈ తెలంగాణ వంటకాలని ఆ షాప్లో తెచ్చాం, బాగుందన్నాడు. కానీ ఇంకా బాగుందన్నాడు, ఇది వేరే ఇంకా టేస్ట్ ఇంకా బాగుందన్నాడు, దీని టేస్ట్ వేరే ఉందన్నాడు. అందుకని ఏం చేస్తున్నా అంటే వాడు అన్నాడు కదా అని ఇంట్లోనే తయారు చేసి ఇది కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసి కలిమాకు కూడా దీంట్లో యాడ్ అయ్యింది, కట్ చేశాను. చూద్దాం నాని లేకుండా కూడా అవుతాయా అసలు అవ్వా. ఏంటంటే నా కోడలు కూడా ఒకసారి అంటుంది, మామయ్య అత్తయ్య లేనిదే మీరు కష్టం మామయ్య, మీరు చాలా డిపెండెంట్ మామయ్య అనంది. ఇది రాగిపిండి, రాగిపిండి తర్వాత ఇక్కడ మన ఏమంటారు విజయరామ్ గారి దగ్గర కొన్ని వైట్ అంటే ఆర్గానిక్ ఎక్కువ బ్లాక్ రెడ్ లేకపోతే మీడియం కలర్ అట్లాంటివి ఉంటాయి బియ్యం, అవి కొన్ని తెచ్చాం ఒకసారి. దాంట్లో ఏదో బిర్యానీ బియ్యం అయిన ఉంటే కొన్ని తెచ్చాం, అది కొంచెం వైట్లోనే ఉంది, దాని గురించి మేము అడగలేదు కానీ అవి తీసుకొచ్చాము. ఇంట్లో రెడ్ రైస్ కూడా ఉన్నాయి. ఈ బియ్యం పిండి వైట్ బదులు నెక్స్ట్ టైం ఏమనుకుంటున్నా అంటే నేను ఇదేద్దాం అనుకుంటున్నా, మన ఆర్గానిక్ రెడ్ రైస్. తర్వాత ఇది పెసరపప్పు, పెసరపప్పు అన్నీ వచ్చినాయో రాలేదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతానో ఏమో తెలియదు. ఇది కొంచెం వెన్న, దీంట్లోకి సరిపోయేటట్లేదు, ఇది కొంచెం నీళ్ళు యాడ్ చేయలేము, నానిని పిలవటం నాకు ఇష్టం లేదు. చూస్తాను చాలపోతే మళ్ళీ ట్రై చేస్తాను. అయినా బ్యాచిలర్ ఉన్నప్పుడు నేను వండుకొని తినలేదా, ఇవన్నీ కథలు లేనిపోయిన కథలు ఇవన్నీ పెద్ద రామాయణం వీటికి ఇది చేసి ఎందుకంటే తీసుకుని ఎన్ని రోజులని బతినలాడతాం ఎన్ని రోజులని చేస్తాం. అసలు మీకు ఒక విషయం చెప్పాలి, ముఖ్యమైన విషయం, ఈ సర్వపిండి పాడు కాను, ఈ పిండి ఏముంది కానీ ఇది కొనుక్కోవచ్చు లేకపోతే ఎవరిని చేసి పెట్టమన్నా ఇట్లా మనం ఈ ఐటమ్ చేసి పెట్టమని చేసి పెడతారు. కానీ అసలు విషయం ఏంటంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను జీవితంలో. ఏంటి ఆ నియమం అంటే కోపం రాకూడదు, ఓర్పు నశించకూడదు, ఈ రెండింటినీ ఉదానికోటికి అంటే ఉదానికోటి ఎప్పుడు కూడా గాడి తప్పకుండా తీసుకెళ్తూ ఒక క్రమశిక్షణగా నడవాలి అని ఇది మూడు కలిసినటువంటి నియమం అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ జీవితంలో తగిలిన దెబ్బలు కావచ్చు, లేకపోతే జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే నానితో జీవిత ప్రయాణం కావచ్చు, ఇంకా అనేకం కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా ఈ మూడింటిని నేను ఒకటిగానే చేసుకున్నాను, మూడు ఒకటే. అంటే ఈ మూడు కలిపి పేనితే ఒక తాడు ఎట్లయితుందో అట్లాగే క్రమశిక్షణ, ఓర్పు, కోపం రాకుండా ఉంటాం.
ఇవి లోపించిన రోజు నేను చచ్చిపోయినట్టే అనుకుని నేను అనుకున్నాను, నేను నా మనసుకు నేను అనుకున్నాను. కానీ ఈ మధ్యన ఫిజికల్గా నేను బతికే ఉన్నాను, కానీ నేను చచ్చిపోయాను అంటే కరెక్ట్గా, కానీ చచ్చిపోతానేమో అంటే ఇవన్నీ నశించిపోతున్నాయేమోనని ఒక అనుమానం కూడా వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ నాని ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పులు, ఈ మార్పుల్ని మనం పసిగట్టలేము. ఇన్నేళ్ల జీవితంలో నేను కాదు, ఎవరు పసిగట్టలే రాజు, ఆ విషయం నాకు తెలుసు. కానీ తెలిసినా కానీ ఎట్లా చెప్పాలి, కొన్ని వీడియో పరంగా చెప్పడానికి వీలుండదు కాబట్టి చెప్పుకోలేక నీళ్ళు ఎక్కువైతే ఒకరు పలసగా అయితే మళ్ళీ బాధ నాకేను. ఎందుకు చెప్పుకోలేకపోతున్నానంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ చుట్టాలు అందరూ చూస్తూ ఉంటారు. చూస్తూ అంటే కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఇబ్బంది, చెప్పే రీతి ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, పెళ్లి చేసుకునేటప్పుడు 7 తరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి చూసుకుని ఎంక్వైరీ చేసుకుని చేసుకోవాలంటారు. అది నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే అది మాత్రం ఖచ్చితంగా ఆ పని మాత్రం చేయాలి. ఇది చేయకపోతే చాలా కష్టం. అదే కాదు, పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు వాళ్ళ యొక్క మానసిక శారీరక స్థితులు ఎట్లా ఉన్నాయి అనేది డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసి దాన్ని లీగలైజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది కనుక అతిక్రమిస్తే మీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళని అడిగి అట్లా చేసుకుంటే బాగుంటుందేమో. అన్ని రోగాలు ఉంటాయి చెప్పరు బయటికి, పెళ్లి కాగానే మొదలు రామాయణం. ఉదాహరణకు నాకే ఉన్నాయి అనుకో, అన్ని దాచుకుని పెళ్లి చేసుకుంటాను, పెళ్ళి అయిన తర్వాత ఇక రామాయణం ఒకటి బయటపడుతూ ఉంటుంది కథ, మీకు ఇవన్నీ కథ. అట్లాగే మానసికంగా ఎట్లా ఉన్నారు, ఇవి కనుక రేపు పెళ్ళి అయిన తర్వాత బయటకు వస్తే ఏంటి అని నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సరే వీటిని ఏం చేస్తా అంటే నేను కొన్ని ఇట్లా చేసుకుంటాను, కాదు కాదు ఏం చేసుకోనిక, ఇవి తీసుకెళ్ళి దీన్ని ఇట్లాగే దాంట్లో పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తాను. నాకు పాత్ర కావాలి కదా, పాత్ర తీసుకుని ఈ లోపు ఉండలు చేసుకుంటాను, లేకపోతే ఆఫ్ చేసుకున్నా చేస్తాను. మొత్తానికి దీని వ్యవహారం ఏదో కొంచెం దారి తప్పినట్టుగానే అనిపిస్తుంది నాకు. ఒకసారి చూశాను ఇట్లా ముక్కలు అవ్వు వాళ్ళు చేస్తే. నువ్వే చేస్తున్నావు అమ్మా, నువ్వే చేస్తున్నావు నువ్వే చేసావు తల్లి, నువ్వు నీ నాయన మీ ఇద్దరేనమ్మా, లేకపోతే దేశం ఆగిపోతుంది. మొత్తానికి ఏదో ఒక తప్పు చేశాను. ఈ లోపల నేను ఏం చేశానంటే ఆ పిండి కొంచెం పలసగా అయిందేనని కొంచెం పిండి పోసి కలుపుకున్నాను. అయినా సరే చూడాలి, ఇవన్నీ నాకు ఏం బాధలరా బాబు, బాధలా లేకపోతే ఏదో దీన్ని పెట్టి ఏం చేస్తా అంటే ఇవన్నీ తీసేసి మళ్ళీ నూనె రాసి ఇంకో ట్రై చేస్తాను. అట్లా కొంచెం గట్టిగా చేశాను పిండిని. ఈ ఒక్కడ సక్సెస్ అయితే నేను జీవితంలో సక్సెస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు. నాకు అమ్మా నీకోసమే తల్లి, నీకోసమే అమ్మా, అమ్మా అర్థం కాలేదే, షాక్ పీసా, ఇది ఆగిపోయింది మళ్ళీ దీంట్లో 15. దీన్ని ఒకసారి నేను తిని చూస్తాను లైట్గా అసలు ఉడికిందో ఏం కథ. ఉడకలేదు ఇది, ఏదో సంథింగ్ డిఫెక్ట్ ఉంది దీంట్లో, ఉడకలేదు. ఇది పిల్లలు తిన్నారనుకో, చూసావా మమ్మీ లేనిది అంటారు. ఊరి చివరకు పోయి ఉరేసుకుని వచ్చినట్టు ఉంటుంది. అది చేయకుండా బాగానుండేది, కానీ చేసిపోయలేను అనుకో. ఇప్పుడు ఏమంటారు నన్ను అందరూ, ఎందుకు డాడీ నీకు అంటారు. నాకు వాళ్ళు అయితే పికి 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 నవ్వుతుంది. నేను చెప్పానా అత్తయ్య లేనిది మీకు కుదరదని ఒకటి అంటుంది, అసలు అత్తయ్య మీదే ఆధారం, మీ జీవితం అంతా అత్తయ్య లేనిదే కష్టం అమ్మో అని అంటుంది. వాళ్ళని కూడా తిట్టాలి, ఒకసారి తిడితే కానీ మాటలన్నీ అనుకున్నట్టు. ఇప్పటివరకు సీన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇదిగా మొదట వేసాను ఇట్లా వచ్చింది. ఇక లేట్ అవుతుందని మీరు చూపిలేదు, జర పిండి కలిపి ఇది టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇదే బాధ అనిపిస్తుంది వేస్తే రాలేదని. ఇది ఏం చేశానంటే అంతకుముందు దీనిలో వేసాను, అదే
ఆ ఏడవలేనాడు ఎవడ మీద పడి ఏడ్చినట్టు, దీని తప్పే ఉన్నాను ఇది మార్చి దీంట్లో పెట్టాను, ఈసారి కొంచెం పిండి గట్టిగా చేసుకుని దాన్ని హోల్స్లా పెట్టి ఏదో తిప్పలు పడ్డాను చూద్దాం అది ఏమవుతుందో మళ్ళీ. దాన్ని కూడా చూసిన తర్వాత సక్సెస్ అయితే కనీసం ఇంకోటి అవుతుంది. దాన్ని ఎవించిపెట్టాను నేను, టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. కావాలంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక తాలింపులాగా పెట్టైనా సరే దాన్ని సెట్ చేస్తాను నేను, అట్లా ఏం లేదు, టేస్ట్ బాగుంది కాబట్టి ఇది ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి దీన్ని చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. అబ్బు నీళ్ళు వేయాలో తీయాలో నాకు తెలియదు, మొత్తానికి వేయాలేమో లేకపోతే వేసాను నీళ్ళు. దీన్ని మెల్లగా తీస్తే బాగుంటుందేమో, నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు. నాకు దీని టెన్షనే పట్టుకుని నేను అబాస్ పాలైతేనేమో నేను అదొక భయం పట్టుకున్నాను. ఎట్లాగో ఒకసారి రావే తిప్పేస్తా నేను, లేకపోతే సుందరాంగి నన్ను చంపేస్తుంది జీవితాంతం అంతా. నానితో నా జీవితం టైటిల్ అని పెట్టాను కానీ నాని లేని నా జీవితం పెడితే బాగుండేదేమని. అరే పోవే బాబు, అబ్బు ఇది కొంచెం కష్టంగానే ఉండేటట్టు ఉంది. ఆల్రెడీ ఇప్పుడే దీన్ని టెక్నిక్గా ఇటు ఎట్లాగా అని ఆలోచించి అమ్మో చేయగలుగుతుందిరా బాబు అమ్మో. ఇది కూడా మొత్తానికి దానింత పర్సంటేజ్ కాదు కానీ ఇది కూడా ఇరిగింది. ఇలా వీడియో నాకే కాదు మీకు కూడా బాధ, ఇదంతా చూడటం అమ్మో దీనికి అద్దెకి తప్పని చేశాను, ఇంకో ముక్కు ఇరిగింది మీకు కూడా బాధేను. నేను పని చేస్తాను, ఇక్కడ వరకు ఆపేసి అది నేను వేరే తిప్పలు పడతాను, ఎందుకంటే మీకు కష్టం నాకు కష్టం. మొత్తానికి ఇది సెమీ సక్సెస్ఫుల్, రుచి అయితే బ్రహ్మాండం, రుచి గురించి ఆలోచించలేదు కానీ సెమీ సక్సెస్ఫుల్. సుందరాంగి లేకుండా కూడా నేను చేయగలుగుతాను. సుందరాంగి అంటే ఎవరు నేను ఏం చెప్పలేను కానీ సుందరాంగి లేకుండా సర్వపిండి రుచిగా ఆరోగ్యంగా, ఎందుకంటే నేనేం చెప్పలేను. అందరికీ ధన్యవాదాలు.